జమిలి ఎలక్షన్ అనేది ఉట్టి బోటకం అంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే జీవచవంలాగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఏదో రకంగా ఏదో మాయ మాటలు చెప్పి అతనికున్న క్యాడర్ని చల్లా చెక్కు చెదరవకుండా ఎటు కాపాడుకుంటం కోసం ఈ జమిలి ఎలక్షన్ అనే మాట నిన్న విశాఖపట్నంలోని అనంతపురం జిల్లాలోనూ తీసుకు బయట తీసుకురావడం జరిగింది ఈ జమిలి ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది అధికారంలో కేంద్రంలో చూస్తే వాజ్పేయి కంప్లీట్ మెజారిటీ టాప్ మెజారిటీ 300 పైజులకు ఎంపీ సీట్లు ఇక్కడ చూస్తే 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లతో ఉన్నాయి 22 ఎంపీ సీట్లు పూర్తి మెజారిటీ ఇచ్చిన జనాల్ని నమ్మకాలని వాళ్ళకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏ ప్రభుత్వమైనా ఎలక్షన్కి వెళ్ళటం అనేది సమంజసం కాదు ఈ జమిలి ఎలక్షన్ అనేది చంద్రబాబు నాయుడు యొక్క జిమ్మిక్కుల్లో ఒక స్టంట్ అన్నమాట ఇతను క్యాడర్ని కాపాడుకుంటాం కోసమే అతని జమిలి ఎలక్షన్ అనే మాటను తీసుకొచ్చారని మేము భావిస్తాం అంటే ఇప్పుడు ఈ జమిలి ఎలక్షన్ చూస్తే ఒకవేళ టీడీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని మీకు అనిపిస్తా ఉందా టీడీపీ పార్టీ గెలవటం అనేది ఇంకా ఈ చరిత్రలో లేదు ఇంకా మళ్ళీ టీడీపీ పోల్ డైరెక్ట్ జనాల దగ్గరికి వెళ్తే జనాలు టీడీపీకి అనుకూలంగా ఓటింగ్ అనేది జరగని పని ఇప్పుడున్న 23 సీట్లు కాపాడుకోమనండి చాలు ఓకే థ్యాంక్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి 4 నెలలు అవుతుంది ఇప్పటికి ఆయన పాదయాత్రలో మేనిఫెస్టోలో ఒక 9 పథకాలు మాత్రమే 9 పథకాలతో మేనిఫెస్టో రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి టీడీపీ వాళ్ళలాగా 600 పైచీలకు పథకాలతో పెట్టి మేనిఫెస్టోని వెబ్సైట్లో లేకుండా టీడీపీ అధికారిక వెబ్సైట్లో లేకుండా చేయలే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆఫీస్లో సీఎం ఆఫీస్లో కూడా డిస్ప్లే చేస్తున్నారు మేము ఇచ్చిన పథకాలని ఇంప్లిమెంట్ ఎలా చేస్తున్నాం అనేది ఇప్పుడు మీరు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి 100కి 99% కంప్లీట్ అయినాయని చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంది ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అంటే ఉనికి కోల్పోతున్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్నాం కదా అనే ఒక చిన్న ఈ ఆశతో విమర్శిస్తమే పనిగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటేయన్న జనాలు మనం గుర్తుంచుకుంటారు మర్చిపోరు అనే ఉద్దేశంతో చేస్తున్న పనే కానీ మీ ప్రతి ఒక్కటి చూడండి అమ్మఒడి పథకం కానీ చేయూత కానీ ఇలాగ ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రతి ఒక్క కంప్లీట్ అయిపోయింది ఏది ఆయన ఇప్పుడు రైతు భరోసా అనే కానీ ఏ పథకాన్ని మనం చూసినా కూడా జనాలు చాలా తృప్తిగా ఉన్నారు నాడు నేడు బళ్ళు కానీ హాస్పిటల్స్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు ఆయన హాస్పిటల్స్కి 1000 కోట్లు కేటాయించి 2000 పైచీలకు కోట్లు కేటాయించి అప్పుడు ఎలా ఉండాలంటే హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని తలదన్నేలా ఉండాలని చెప్పి నిన్న కలెక్టర్ల మీటింగ్లో చెప్పడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే నీతిగా నిజాయితీగా నిబద్ధతతో ఒక ప్రజలకి ఏం మేలు చేయాలి అనే ఒకే ఒక తపనతో ఆయన పనిచేస్తూ ఉన్నారు అది జనాలు అది అతను ఆయన పరిపాలన పొందుతున్నారు అది ఆ తృప్తి జనాల్లో ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా నిలబెట్టుకున్నారని చెప్పాలి ఎందుకంటే కొండ ప్రాంతాల్లో గిరిజనులకి అక్కడ ఉన్న గనులు తవ్వటమే పనిగా పెట్టుకుంది టీడీపీ హాయంలో అదేమనంటే గిరిజనుల్ని అనగతొక్కటగా చూసింది ఎందుకంటే గిరిజనులు నక్సల్స్కి మద్దతు ఇస్తారు నక్సల్స్తో సహవాసం చేస్తారు నక్సల్స్ షెల్టర్ ఇస్తారు అని చెప్పి ఒక అపవాదిని వాళ్ళ మీద గిరిజనుల మీద నెట్టి ఒక గిరిజనులు పక్కన అంటే ఇంకా వాళ్ళని అభివృద్ధి అనేది వాళ్ళ తెలియని పరిస్థితిని తీసుకొచ్చింది ఈ టీడీపీ గవర్నమెంట్ అలాంటిది ఒక గిరిజనుల్ని ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఆకులు అలములు తిని బతికే మనుషుల్ని జనస్రవంతిలో అంటే తీసుకొచ్చి అత వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇల్లు పట్టాలు ఇచ్చి వాళ్ళకంటే పొలాలు ఇచ్చి వ్యవసాయం చేసుకుంటానికి పొలాలు ఇచ్చి ఆయన గిరిజనుల అభివృద్ధి పట్ల సిన్సియర్గా పాటుపడే సీఎంగా ఆయన ముద్రపడ్డారు ఆయన ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా అద్భుతమైన వ్యవస్థ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇంప్లిమెంట్ చేశారో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి కూడా అప్రిషియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డిని ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రతి ఒక్క రాష్ట్రం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది ఇంతకుముందు పెన్షన్లు వస్తున్నా వృద్ధాప్య పెన్షన్ అయినా వితంతు పెన్షన్ అయినా ఏదైనా సరే
లైన్లో నిలబడి వృద్ధులు ఎండాకాలమైన వర్షాకాలమైన ఎప్పుడైనా సరే నిలబడి కొంతమంది శ్రోదా పడిపోయిన సందర్భాలు చూసాం మనం. బ్యాంకుల దగ్గర అక్కడెక్కడ కార్పొరేటర్లు చుట్టూ తిరుగుతూ కార్పొరేటర్ల దగ్గర పైరువీలకి అవకాశం ఉండేది. కార్పొరేటర్ సగం సొమ్ము వీళ్ళు తినేసి ముసలి సగం సొమ్ము ఇచ్చిన పెన్షన్ ఇచ్చిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇదే వాలంటరీ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి తెల్లవారుజామున 5 ఇంటికి వెళ్ళి మరి ఏ పథకం ఏ పెన్షన్ అయినా వితంతు పెన్షన్ అవని వికలాంగ పెన్షన్ అవని వృద్ధాప్య పెన్షన్ అవని ఇంకా ఎలాంటి పెన్షన్ అయినా సరే తెల్లవారుజామున 5 వాళ్ళ ఇంటికి గడప తొక్కి ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్ ఇస్తుంటే వాళ్ళు వృద్ధులే కానీ వితంతువులే కానీ వికలాంగులే కానీ చాలా సంతోషంగా భావిస్తున్నారు. చాలా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు చాలా మెచ్చుకుంటున్నారు. ఆయన వాళ్ళ దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయని మేము భావిస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.